హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి చాలామంది ఒక్క విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది, అదే దక్షిణ సింహద్వారం ఎక్కడ పెట్టాలి. నేను రీసెంట్గా చెప్పిన నవగ్రహాలకు సంబంధించిన వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియోలో నేను టోటల్ 9 భాగాలు చేసి అందులో మధ్య భాగం అంటే 3 స్థానాలలో మాత్రమే ద్వారాలు తీసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒరిజినల్ శాస్త్రంలో 100% ఈ 3 స్థానాలే లేదంటే మధ్యస్థానమే అని చెప్పి ఏ శాస్త్రం తీసుకున్నా ఉంది. కొత్త పుస్తకాలు మాత్రం అన్నీ కూడా ఈశాన్యంలో పెట్టాలి అనేది కాన్సెప్ట్. సో ఈశాన్యం తీసి పక్కన పడేస్తే ద్వారాల విషయంలో, ద్వారాలు అయితే ఈశాన్యంలో పెట్టొద్దు, ఆగ్నేయంలో పెట్టొద్దు, నైరుతిలో పెట్టొద్దు, వాయువ్యంలో పెట్టొద్దు. సరే, అవి తీసేసేయండి. చాలామందికి నేను గతంలో చాలా రోజుల ముందు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, దక్షిణంలో యమద్వారం ఉంటుంది. సో ఈ యమద్వారంలో సార్ మీరు గతంలో చెప్పినప్పుడు ఇక్కడ పెట్టకూడదు, యమస్థానం కదా అని చెప్పి ఒక పాయింట్ రేజ్ చేశారు. అయితే యమస్థానం సాధారణ వ్యక్తులకు పనిచేయదు. ఎవరైతే రాజ్య పరిపాలన చేస్తారో, ఎవరైతే కొట్లాటలకు లేదంటే శత్రువులతో యుద్ధం చేయడానికి, అంటే మీకు ఒక పాయింట్ అయితే క్లియర్ అయిందా, 100% మనం దీన్ని ఎట్లా పడితే అట్లా సెట్ చేయలేము. అయితే మనకు పాసిబిలిటీ లేదు, మనం ఎట్లా సెట్ చేయాలి, మరి ఆ విషయం గురించే మనం ఈరోజు తెలుసుకుందాం. నా వరకైతే 100% మీరు సాధారణ వ్యక్తులు అన్నప్పుడు, అసలు మేము ఒక ఇల్లు కట్టుకుంటున్నామండి, నేను అవన్నీ నాకు అవసరం లేదు, నాకు బెస్ట్ పాయింట్ చెప్పండి అని చెప్తే గనక, 4th పాయింట్ ఈజ్ ద బెస్ట్ పాయింట్ నేను గతంలో క్లియర్గా చెప్పాను. 5వ స్థానం కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఒక రహస్యం, నిజంగా చెప్పాలంటే ఇది ఒక రహస్యం. 5వ స్థానం తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవాలి అనేదే ఒక రహస్యం. ఈ రహస్యం సాధారణంగా కొన్ని రహస్యాలు మా దగ్గర కూడా ఉంటాయి, ఆ రహస్యాలు మా గురుముఖంగా మేము నేర్చుకున్నవి ఉంటాయి. సో అవన్నీ అందరికీ చెప్పకూడదు. కేవలం ఎవరైతే ప్లానింగ్ నిజంగా తీసుకొని మా దగ్గరకు వస్తారో అట్లాంటి వాళ్లకు కొన్ని రహస్యాలు చెప్పి మేము పంపిస్తాం. ఎందుకంటే ఇది కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, పబ్లిక్కి చెప్పకూడదు, అంటే టోటల్ అందరికీ తెలియపరచకూడదు. ఎందుకంటే ప్రతి రహస్యం అనేది మనము చెప్తూ వెళ్ళిపోతే దానికి విలువ లేకుండా. కాబట్టి మేము ఏవైతే ప్లానింగ్స్ చేస్తామో ఇందులో ఆ రహస్యమైన పాయింట్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో మేము చేసుకుంటాం. ఎక్కడ పోయి మా కాన్సెప్ట్ ఒకటే, 10 మంది మంచి ఉండాలి, అదొక్కటే మా మెయిన్ కాన్సెప్ట్. మీరు 10 రూపాయలు సంపాదిస్తున్నారు, మేము వచ్చి వెళ్ళాము, 1 రూపాయి పెరిగింది, ఎస్ ఐఎమ్ హ్యాపీ, 1 రూపాయి తగ్గింది, నాకు బాధ. అర్థమైందండి. అయితే ఈ ద్వారాల విషయం ఎట్లా సెట్ చేయాలి ఒక్కసారి చూడండి. సో ఈ రహస్యం అయితే నేను చెప్పకూడదు. ఇక చాలామందికి ఇది ఒక్కటే మీరు కన్ఫ్యూజన్లో పెట్టేశారని చెప్పారు. సరే, ఇంకా ఈ అందరికీ అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. సో మనము దక్షిణంలో 3 స్థానాలు తీసుకున్నాం కదా, 1వ స్థానం 2 3. ఇందులోపల నేను చెప్పింది 5వ స్థానం కదా, ఇక్కడ ద్వారం తీసుకోవద్దు అని చెప్పాను. సో టోటల్లో ఇది సెంటర్ అనుకుందాం, ఊరికే అనుకుందాం. అయితే నేను చెప్పిన 4వ స్థానం అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు, 100%, అసలు ఏ డౌట్ అవసరం లేదు. ఈ స్థానాలు ఎట్లా డిసైడ్ చేయాలి అంటే, డిగ్రీల ప్రకారం డిసైడ్ చేయాలి. మీరు ఇష్టం వచ్చినట్టు డిగ్రీలు ఇటు తిరిగినా నేను ఇక్కడే పెడతానంటే కాదు. చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను మొన్న కూడా వెళ్ళొచ్చాను, ఇప్పుడు మొన్న చూస్తే సార్ మీరు చెప్పిన వీడియోల ప్రకారం నేను ఏం చేశానంటే, మా ప్లాట్ ఇట్లుంది, మీరు చెప్పిన ప్రకారము వాళ్ళ డిగ్రీలు వచ్చేసి ఆగ్నేయం ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ ఆగ్నేయం వచ్చేసింది 135 డిగ్రీస్. సో వాళ్ళ యొక్క డిగ్రీలు తిరిగితే ఇక్కడ దక్షిణం వచ్చేసింది, ఆయన ద్వారం 4వ స్థానం అని ఇక్కడ పెట్టేశాడు, అంటే 6వ స్థానంలోకి వెళ్ళిపోయింది. కానీ ఈ పొడవు కాదండి మనం చూసుకునేది, ఈ డిగ్రీల ప్రకారం దీన్ని మార్క్ చేయాలి. అర్థమైందా మీకు? అయితే నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటండి, 5వ స్థానం సరిగ్గా మధ్యలో, ఏదైతే మధ్యలో ఉంటుందో ఆ విధంగా మీరు తీసుకోకుండా, మీరు ఎట్లా తీసుకోవాలంటే, 1, ఈ 4వ స్థానం అయితే ఎస్ 100% యూ కెన్ టేక్, అండ్ 6వ స్థానం మీరు తీసుకోవచ్చు. 5వ స్థానం తీసుకోవాలన్నప్పుడే ఇక్కడ చూడండి, ఇది సెంటర్ కదా,
ఈ సెంటర్లో ద్వారం సరిగ్గా మధ్య భాగం రాకుండా తీసుకోవాలి మీరు. అంటే ఇక్కడ చూడండి, ఇట్లా వచ్చింది కదా, ఇది సరిగ్గా మధ్యస్థానం, ఇది ఆగ్నేయం వైపు, ఇది నైరుతి వైపు, ద్వారం ఇట్లా తీసుకోవాలి. ఇది మధ్యస్థానం అయితే ద్వారాన్ని మధ్యలో కాకుండా కొంచెం ఇటు జరిపిస్తాం మనం. అర్థమైందండి అందరికీ? ఒక 2 ఇంచులు 4 ఇంచులు 6 ఇంచులు 1 ఫీటు ఇటు జరిపిస్తాం. లేదండి మాకు ఇక్కడ స్థలం లేదు, ఇదే దాన్ని ఇట్లా తీసుకోవచ్చు. అంటే మధ్యస్థానం ద్వార మధ్యస్థానానికి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ కాకూడదు. రహస్యం అర్థమైందా అందరికీ? ఇదే అసలైన రహస్యం. చిన్నవే ఉంటాయి, మీకు ఇంత చిన్నదా అని అనిపిస్తుంది, కానీ ఆ చిన్నది ఎన్ని రోజులు, చాలామందికి ఆ పాయింట్ తెలియదు కదా. సో ఆ చిన్న రహస్యాలు ఎన్నో ఉంటాయి మా దగ్గర, ఎందుకంటే గురుముఖంగా నేర్చుకున్నప్పుడు చాలా విద్య అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ప్రాక్టికల్గా మేము చాలామందికి ఇంప్లిమెంట్ చేస్తాం, సమస్య లేకుండా చూస్తామన్నమాట. అయితే ఈరోజు నేను చెప్పిన టాపిక్ అయితే అందరికీ కూడా దక్షిణ సింహద్వారం ఎక్కడ పెట్టాలి, సార్ మీరు కన్ఫ్యూజన్ పెట్టేశారు, అందులో అది చెప్పారు, ఇందులో ఇది చెప్పారు, అవన్నీ అవసరం లేదు. ఇంకా ఈ ఒక్క వీడియో టోటల్ మీకు క్లారిఫై అయిపోయినట్టే, ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.